అందరికి నమస్తే అండి మన ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో బీజేపీ పాత్ర ఏమిటి వచ్చే ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ టీడీపీని ఓడించడం కోసం శాయశక్తులా పనిచేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాల అండగా నిలబడింది బీజేపీ అండ ఉంది కాబట్టే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వ్యవస్థలను కంట్రోల్లోకి తీసుకోగలిగారు డీజీని మార్చగలిగారు ఇంటెలిజెన్స్ డీజీని మార్చగలిగారు సిఎస్ను మార్చగలిగారు చాలా జిల్లాల్లో కలెక్టర్లను మార్చగలిగారు ఎస్పీలను మార్చగలిగారు వ్యవస్థను మొత్తం గుప్పెట్లో పెట్టుకొని తెలుగుదే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణ ద్వారంలోకి వెళ్ళిపోయి వణికుపోయింది ఒక రకంగా అధికారులు ఎవరు మాట వెనుకపోయేసరికి అది సిస్టమ్ పవర్ సో ఆ సిస్టమ్ బీజేపీ చేతిలో ఉంటుంది ఎలక్షన్లు జరిగేటప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది సరే ఇదంతా కాసేపు పక్కన పెట్టేద్దాం మరి రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీకి ఓట్లు లేవు సీట్లు రావు ఆల్రెడీ జనసేన పార్టీతో పొత్తు ఉంది కాబట్టి బీజేపీ జనసేన కాపురం ప్రస్తుతానికి మూడు పువ్వులు ఆరు కాయలు కాకుండా దానికి రివర్స్లో జరుగుతోంది అది కాసేపు పక్కన పెడదాం మరి ప్రధాన పార్టీలైన రెండు పార్టీల్లో పాత్ర ఏమిటి బీజేపీ పాత్ర అనేది చెప్పుకోవాలంటే అందరూ మనం కూడా చాలా వీడియోస్లో చెప్పుకున్నాం సో తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి బలం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఒక పదిహేను నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే టీడీపీతో పొత్తు తప్పనిసరి కాబట్టి టీడీపీ ఓట్లు బీజేపీకి వెళ్తే బీజేపీ టీడీపీ కలిసి తెలంగాణలో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి టీడీపీ సహకారంగా ఉండి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడంలో టీడీపీ సహకారం అందిస్తుందని అనుకున్నాం ఉంది ఆ లెక్క ఉంది సో ఆ లెక్కను కాసేపు పక్కన పెడదాం సో బీజేపీకి టీడీపీ అవసరమైతే ఉంది తెలంగాణలో అలాగే అట్ ద సేమ్ టైం ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే మనం ఇప్పటి చర్చించిన అంశం కర్ణాటక ఎన్నికలు కూడా రెండు వేల ఇరవై మూడు మేళలు జరగబోతున్నాయి ఆల్మోస్ట్ నాకు తెలిసి కర్ణాటక తెలంగాణ ఎన్నికలు ఒకేసారి జరగవచ్చు జరిగే ఛాన్స్ ఉంది మరి చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఎలా ఓట్ బ్యాంక్ ఉందో ఎలా కొన్ని శాసించే శక్తి ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి కర్ణాటకలో ఆ శక్తి ఉందంట ఈ మధ్య కొంతమంది పెద్దలతో మాట్లాడితే కొంత కొన్ని గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ వచ్చింది మనకి తెలంగా కర్ణాటక రాష్ట్రంలో దాదాపుగా ఒక పది నుంచి పదిహేను నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం ఓట్లు డామినేట్ చేస్తాయి పర్టికులర్గా మనకు బార్డర్లో ఉన్న బళ్ళారి కావచ్చు గాలి జనార్దన్ రెడ్డి గారి తాలూకా ఆ బళ్ళారి జిల్లాలో ఇంకో రెండు మూడు నియోజకవర్గాలు అలాగే ఇటువైపు గుల్బర్గా సైడు ఇలా దాదాపుగా ఒక పన్నెండు నుంచి పదిహేను నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ ఎక్కువ అందులోకి కూడా తెలుగు రెడ్డిస్ అంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు సో వాళ్ళు కర్ణాటకలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు వైఎస్ ఫ్యామిలీని బాగా అభిమానిస్తారు సో జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ కూడా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారంటే ఒక బ్రాండ్ సో ఆ ఓట్ బ్యాంకు గెలుపు ఆటములను శాసించే విధంగా ఉంది పైగా ఇంకో ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ ప్రభావం బాగా ఎక్కువ ఆర్ఎస్ఎస్ అంటే తెలుసు కదా బీజేపీని బీజేపీకి కర్త కర్మ క్రియ బ్యాక్ బోన్ మొత్తం ఆర్ఎస్ఎస్ సో కర్ణాటకలోని ఆర్ఎస్ఎస్లో మఠాధిపతులు మఠాధిపతులు మీన్స్ అదొక కర్ణాటకలో అదొక ఏమంటారు యడ్యూరప్ప గారు ఉన్నారు చూడండి ఇలా కర్ణాటకలో ఉన్న చాలామంది బీజేపీ నాయకులకు సంబంధించి అదొక కులం వాళ్ళే ఒక ట్వంటీ వన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంటుంది అదో కమ్యూనిటీ సో వాళ్ళు ఆర్ఎస్ఎస్లో వాళ్ళతో పాటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆర్ఎస్ఎస్లో సో వాళ్ళు కర్ణాటక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే అక్కడేమి వైసీపీ పోటీ చేయదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఇంటర్నల్ సపోర్ట్ తీసుకుంటే బాగుంటుంది రెడ్డి సామాజిక వర్గం మొత్తం కర్ణాటకలో బీజేపీకి వేస్తారు అని భావిస్తుంది సో కర్ణాటకలో బీజేపీ పరిస్థితి అంత బాగలేదు యాక్చువల్లీ అక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి పాదయాత్రకు మంచి క్రేజ్ వచ్చింది ఆ తర్వాత జేడిఎస్ కూడా బలంగా ఉంది సో కర్ణాటకలో బీజేపీకి ఎదురుగాలు ఉంది మరి అటువంటి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ తీసుకుంటే ఎంతో కొంత బాగుంటుంది అని భావిస్తున్నారు ప్లస్ సామాజిక వర్గం కూడా ఒత్తిడి ఉంది కర్ణాటకలో ఉన్న రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న బీజేపీ నాయకుల ఒత్తిడి ఎక్కువగా బీజేపీ పెద్దల మీద ఉందంట సో ఇప్పుడు బీజేపీ ఒక డైలమాలో పడింది తెలంగాణ కావాలి అంటే టీడీపీతో లింక్ పెట్టుకోవాలి తెలంగాణలో గెలవాలంటే వీళ్ళకొన్న ఓట్ బ్యాంక్ దృష్ట్యా కర్ణాటకలో గెలవాలి అంటే వై వైసీపీని మంచి చేసుకోవాలి సో మరి ఇలా కొత్త అంశం ఇది మరి దీని మీద ఎవరి అభిప్రాయం ఏంటి ఎవరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి నేనేమి కర్ణాటకలో వైసీపీతోనే పొత్తు పెట్టుకుంటారని నేను చెప్పట్లా ఖచ్చితంగా కర్ణాటకలో వైసీపీ బలం ఎంత ఉందో వైసీపీ బలం అనేకంటే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గ బలం ఎంత ఉందో ఒక అంచనా వేసి కొంతమందితో మాట్లాడిన తర్వాత తెలిసింది సో అది ఎంతవరకు నిజం దాని ప్రభావం ఎంతవరకు ఉండబోతోంది సో కర్ణాటకలో మనకన్నా అనవసరం కర్ణాటకలో మనం ఎలాగైనా గెలిచేస్తాం మనకు ముందు టీడీ తెలంగాణ ఇంపార్టెంట్ కాబట్టి తెలంగాణలో టీడీపీతో వెళ్దాము అని అనుకుంటుందేమో బీజేపీ ఏదైనా జరగచ్చు చూద్దాం ఏం జరుగుద్ది అనేది ఇటువంటి కీలకమైన సున్నితమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోల కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్